మనం అరడుతున్నారు పెద్ద మనిషితో. మరి మీరు మొహటం పెట్టేస్తున్నారు సార్. ఏంట్రా ఈ కారు సూపర్ రా, ఇలాంటి కారు గాని తీసుకెళ్లి శీతల ముందు పెడితే పడిపోతా. శీతల్ని నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? చాలే భయ్, ఎవరు దక్కితే వాళ్ళకి. గేమ్ ఇస్ ఆన్. అరే టూ మచ్ రా, అన్ని మీరే పంచుకుంటారా? ఎప్పుడు చూడు మాయాని కథలే, మీరు వేరే చూసుకోవచ్చు కదా. సరే సరే రా, ఇప్పుడు ఏంటి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్? సింపుల్ దొరై పప్ప, మీరిద్దరు మంటండి, లోపల కార్కీస్ ఉన్నాయి, మనం ఈ బండి మీద ఇంతకన్నా భాగ్యమా, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతెందుకు, రేపే వాళ్ళ నాన్నగారితో మాట్లాడిస్తా. అలాగేనండి. హ్యాపీనా? చేసిమంట బండి స్టార్ట్ చేనా? అయ్యో సార్, నా కార్ అండి. పోలీసులు దొరికిపోతాం, సూపర్ గా ఉంటది. మరి మీకు వచ్చింది కదా, ఎందుకు విమానకాలం సూపర్ ఫాస్ట్ గా ఉంది. మరి అదే 1500 సీసీ అమ్మా. సూపర్ అంటే సూపర్ డూపర్ కార్ రా. కానీ కార్ తో పాటు ఇదేదో గ్రీటింగ్ కార్డు ఉందిరా. కానీ వద్దురా, కార్ తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేద్దాం. పాపాడు ఎంత ప్రేమగా గిఫ్ట్ ఇద్దాం బాబు. ఇప్పటికే దీని మీద పోలీస్ ఎంక్వైరీ మొదలైంటుంది, అనవసరంగా ప్రాణాలు లో పడతాం, దీన్ని ఇక్కడ వదిలిపెట్టాం. సూపర్ రా, టూ మచ్ రా. ఒట్టి కారే తోకే, ఈ కార్ తో పాటు ఒక లవర్ గ్రీటింగ్ కార్డు కూడా ఉంది. ఇలా వదిలేస్తే అన్యాయం రా. ఏమంటావు రా? ఓ పని చేద్దాం, యువర్ రైట్. దీన్ని ఎక్కడ దాచిపెడతాం, మన పని అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటి ముందు వదిలిద్దాం. అంతవరకు మీరంతా గప్చు. ఏంటి అయ్యో, నోట్స్ మర్చిపోయాను. ఇదేంటి? ఓ షిట్, ఇప్పుడే బాగుంది, అప్పుడే ఏమొచ్చింది దీనికి? నానా, బండి మెకానిక్ షెడ్ లో ఇస్తున్నాను, సాయంత్రం పికప్ చేసుకో. కర్మరా బాబు, ఇప్పుడు ఈ ఆటోలో వాళ్ళకి పండగే పండగ. నన్ను గుర్తుపట్టలేదా? ఇట్స్ ఓకే, నాది అంత ఇంప్రెస్ అయిన ఫేస్ కాదు. నేను కూడా అదే కాలేజ్. ఓ సారీ, ఐఎమ్ చక్రి. ఆటో కోసం వెయిటింగా? ఈ ఎయిర్లో 7 సీటర్స్ ఫుల్, కార్లో మంచి ఫ్రీ మసాజ్ కూడా అవుతుంది అనుకోండి. ఐఎమ్ శీతల్. ఇఫ్ యూ డోంట్ మైండ్, సేమ్ కాలేజ్ కదా, కెన్ ఐ డ్రాప్ యూ? అఫ్ కోర్స్, నా బండి అంత ఇంప్రెస్ చేసే వెహికల్ కాదనుకోండి, బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే, చలో కమ్. కొంచెం
అవును, రోజు బండి మీద ఎందుకు దండగా? సరదాగా కార్లో రావచ్చు కదా. నా స్కూటీకి ఈరోజు మూడ్ బాగాలేదు. థ్యాంక్ గాడ్ సమయాన్ని నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే సంగతులు. మీరు బైక్ చాలా పని అడుగుతారు. థ్యాంక్ యూ. శీతల్ కదా చక్రి? సారీ అండి. ఎందుకు? అదే మాటలు మాటల్లో కాన్సన్ట్రేషన్. స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. నాకు వెనీలా లేదా బటర్ స్కాచ్ కావాలి. నీకు ఐస్ ఫ్రూట్ కావాలి? పర్వాలేదు, వేరే ఫ్లేవర్ ఉన్నా ఇచ్చేసే. మా ఫ్రెండ్స్ చూసి నన్ను ఏడిపిస్తారు. ఏమీ కాదు, లోపలికి నడు, నేను చూసుకుంటా కదా. అర్థం చేసుకోరా, నువ్వంటే అమ్మాయివి, నాలాంటి అబ్బాయిలకే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ యా అండర్స్టాండ్. చచ్చినోడా, మరీ ఇంత డర్పోకైతే ఎలా? అది వీడికి ఇంత సీన్ ఉందా? ఓకే, నేనే వెళ్తా. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్, బై. శీతల్, యా ఈరోజు సాయంత్రం గెట్ టుగెదర్ ఉంది, మీరు వస్తే బాగుంటుంది. ఏమీ అనుకోకపోతే లైట్లో యార్ పార్టీకా? అసలే హైదరాబాద్ లో తేడా కేసులు ఎక్కువ. అలాంటిదేం కాదు, సైన్స్ గ్రూప్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తున్నారు, మొన్న కాంపిటీషన్ కొట్టారు కదా అంతే. ఏమో బాబు, అసలే సైన్స్ గ్రూప్ అంటేనే తేడా. కెమిస్ట్రీ అని ఫిజిక్స్ తో స్టార్ట్ చేస్తారు. సారీ డ్యూ. అరే వన్ సెకండ్. ఇదేంటే? ఏంటి? ఓ అదా, స్లీపింగ్ ప్యూస్రా, నిద్ర పట్టి చావదు, ఏం చేస్తాం ఈ వయసులో నీకెందుకే? హాస్టల్ జీవితం ప్లస్ కాల్ సెంటర్ జీవితం, నరకం రా బాబు. అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం, అందుకే ఈ తిప్పలు. ఏడ్చావ్. నీకేంటమ్మా, ఒకప్పుడు నువ్వు హాస్టల్లోనే ఉన్నావు, ఇప్పుడు మీ కజిన్ ఇంటికి వెళ్లి హాయిగా మకం వేసావు, అందరికీ అంత అదృష్టమా? జీలో డీ చేయకు పద. మీరేం వరి పడకండి సార్, మన కారు దొరికినట్టే. ఎస్ఐ గారు చాలా సిన్సియరు. క్రిష్ గారా, రండి రండి కూర్చోండి. సార్ అసలే మీది ఇంపోర్టెడ్ బండి, ఎక్కడికి పోతుంది సార్? అది కొట్టేయటానికి వాడికి దమ్ములున్నా? దాన్ని అమ్ముకోటానికి అబ్బ కాదు, వాడి తాతలు దిగి రావాలి. అంటే సార్ మీది ఇంపోర్టెడ్ కారు, ఎక్కడ కనిపించినా ఇట్టే ఇట్లే పట్టేచ్చు, కాకపోతే కొట్టేసిన వాడు తెలివి తక్కువ వాడు అయితే తప్ప మీ కారు మీకు దొరకదు. అది మరి ఎలా? సింపుల్ సార్, పార్ట్ బై పార్ట్. పార్ట్ బై పార్ట్? అదే సార్, స్టీరింగ్ వీలు కింగ్ కోటి, సీటు అఫ్జల్ గంజు, బాడీ రాణి గంజు, అదంతే సార్. నో 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 నో, డోంట్ వరీ, మాకన్నీ తెలుసండి. ఈ స్పెషల్ కార్లని ఎవడు ఎప్పుడు ఎక్కడ మారుస్తాడో వాళ్ళందరినీ రౌండప్ చేసేసాం. ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే వాళ్ళని ఉతకడం ఖాయం. మరి అప్పటిదాకా మీ ప్రయత్నాల్లో మీరుండండి సార్. సార్ మీ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే ఆ మాత్రం చేయలేరు సార్. నాది నా నెట్వర్క్ ఆల్రెడీ ఆన్ లో ఉందండి. సరే కానీ సార్, మేము ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.